ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక బూస్టర్ డోస్ విషయంలో మోదీ సర్కార్ మొండి వైఖరి ప్రదర్శిస్తోంది మూడో డోస్ ను ప్రైవేట్ కేంద్రాల్లో కొనుక్కొని వేసుకోవాలని సూచిస్తోంది దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది బూస్టర్ డోస్ కు దూరంగా ఉంటున్నారు కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.3% మంది మాత్రమే మూడో డోస్ వేసుకున్నారు బూస్టర్ డోస్ పై కేంద్రం పెడుతున్న కొర్రీలు దేశవ్యాప్తంగా 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్కులకు శాపంగా మారాయి కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే 18 ఏళ్లకు పైబడిన వారందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్రం చెప్తోంది కానీ వారికి ప్రభుత్వ దవాఖానాల్లో వేయలేమని మూడో డోస్ ను ప్రైవేట్ కేంద్రాల్లో కొనుక్కొని వేసుకోవాలని గత నెల 9న సూచించింది దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది బూస్టర్ డోస్ కు దూరంగా ఉంటున్నారు ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 1.3% మంది మాత్రమే మూడో డోస్ వేసుకున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా సుమారు 19.18 కోట్ల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో మొదటి రెండు డోసులు 100% చేరుకున్నాయి ప్రస్తుతం టీకాల కాలపరిమితి గరిష్టంగా 3 నెలలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే టీకాలు అధిక శాతం వృధా అయ్యే ప్రమాదం పొంచి ఉంది దేశవ్యాప్తంగా పలు చోట్ల వాక్సిన్ వైల్స్ చెత్త కుప్పల్లో దర్శనమిచ్చిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపాన ఉన్న చెత్త కుప్పలో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడ్డాయి గతంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ యూపీలో చెత్త కుండీల్లో టీకాలు కనిపించాయి ఇలా అనేక డోసుల టీకాలు వృధా పోతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం బూస్టర్ డోస్ విషయంలో మొండి వైఖరితోనే ఉంది మే 1న కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో 66.69 కోట్ల మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారు ఇందులో కనీసం 50 కోట్ల మంది మూడో డోసుకు అర్హులుగా ఉన్నట్టు అంచనా ఇందులో ఇప్పటివరకు 7.51 లక్షల మంది మాత్రమే బూస్టర్ డోసు వేసుకున్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అంటే కేవలం 1.3% మంది మూడో డోసు వేసుకున్నారు ప్రస్తుతం కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకా ఒక్కో డోసుకు ప్రైవేట్లు 225గా నిర్ణయించారు సర్వీస్ ఛార్జ్ 150 అదనం అంటే ఒక్కో టీకా వేసుకోవాలంటే కనీసం 375 అవుతుంది ఇంట్లో 4 వేసుకోవాలంటే 1500 ఖర్చవుతుంది ఇది పేద మధ్యతరగతి వర్గాలకు భారంగా మారటంతో కోట్ల మంది దూరంగా ఉంటున్నారు 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్కులకు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి హరీష్ రావు గత నెల 13న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు కరోనా నుంచి రక్షించుకునేందుకు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్రమే చెప్తోందని గుర్తు చేశారు యువత వయోజనులను ప్రైవేట్ కేంద్రాలకే పరిమితం చేయటం దారుణమని చెప్పారు కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు అయినా ఇప్పటికీ కేంద్రం స్పందించటం లేదు